యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న దేవుని బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము ఉదయము లేవగానే ప్రార్థించుట మానవద్దు, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట మానవద్దు. ప్రియులారా, సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతిస్తూ ఉదయమే చెట్టు చేమ కొండ కోన ప్రతి కూడా భూజంతువులన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటవి. కానీ మనము మాత్రము దేవుని స్తుతించలేని వారిగా ఉంటూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థించటం మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము వాక్కుని మనం చూసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 12:3 తనను తాను ఎంచుకొనిన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను స్వస్థ బుద్ధిగల వాడుకై తగినంతగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానిని చెప్పుచు ఉన్నాను. తనను తాను ఎంచుకొనిన తగిన కంటే, అంటే మన జీవితంలో దేవుడు మనకు ఒక కృపనిచ్చాడు. ఆ కృపను బట్టి మనము ముందుకు సాగాలి. కానీ మనము మనకిచ్చిన ఏ కృప, దేవుడు ఏ విధంగా ఎన్నిక చేసుకున్నాడు, మనను ఆయన యొక్క అవయములలో ఏ అవయంగా మనని ఏర్పాటు చేసుకున్నాడు, మరి ఆ ఏర్పాటుగానే మనం ముందుకు సాగాలి. చూడండి, దేవుడు ఆయన శరీరంలో అవయాలై ఉన్నాం మనం. దేవుడు ఒక్కొక్కరిని ఒక అవయముగా ఎంచిక చేసుకుంటాడు. ఒకరిని ప్రార్థన పరులుగా ఎంచిక చేసుకుంటాడు, కొద్దిమందిని పరిచర్య చేసేవారుగా ఎన్నిక చేసుకుంటాడు, కొంతమందిని సేవకులుగా, కొంతమందిని మరి అభిషేకము కలిగిన మరి ప్రవక్తలుగా, ఇలా ఒక్కొక్కరిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఎవరికి ఇచ్చిన తలంతును బట్టి వారు ముందుకు కొనసాగాలి. కానీ మరి ఆ యొక్క ఇచ్చిన తలంతులు విడిచిపెట్టి గొప్పగా మరి ఎన్నిక చేసుకొని పరిగెట్టడము, అది మనకే ప్రమాదం. ఒక కాకి ఒక గ్రద్ద ఉందంట. ఈ కాకి ఆ గ్రద్దను ఊక కనిపెడుతుందంట. కనిపెడుతూ మరి చూస్తూ ఉండగా ఆ గ్రద్ద అంట మరి పైకి వెళ్ళిపోయి, గ్రద్ద అంటే శాల్వా అంటారు చూసారా, గద్ద, ఆ గద్ద అది పైకి ఎగురుతూ వెళుతూ వెళుతూ ఒక గొర్రెపిల్ల ఒక కాడ మేయిచు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ గొర్రె పిల్లను తన కాళ్ళతోటి పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతూ ఉంటే ఈ కాకి కనిపెడుతూ చూస్తుందంట. అలా వెనకాల వెళుతుందంట ఆ గద్ద వెనుకాల కాకి. ఆ యొక్క గొర్రె పిల్లను చాలా ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి ఆ గొర్రె పిల్లను అంతా కూడా చీల్చి ఆ గ్రద్ద తినేసిందంట. ప్రియులారా, ఇక ఈ కాకి కూడా ఇక అనుకుంటూ ఉందంట, ఈ గ్రద్ద ఇంత పెద్ద గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి చక్కగా అది మాంసం అంతా తిని ఉన్నది, మరి నేనైతే చనిపోయినవి వెముకలు, చనిపోయిన పక్షులు, ఎన్నో రోజులు మురిగిపోయిన జంతువులు నేనెందుకు తినాలి, నేను కూడా ఆ గ్రద్ద వలనే ఫ్రెష్గా ఒక గొర్రె పిల్లని నేను కూడా తీసుకొని వెళ్ళి చక్కగా తింటాను అని ఆ కాకి ఏం చేసిందంట. మరి ఎగురుతూ వెళుతుండగా ఒక స్థలంలో ఒక పొటీలు మేచు ఉందంట. మేస్తూ ఉన్న ఆ పొటీల దగ్గరికి వెళ్ళి తను అనుకుందంట, ఆ గ్రద్ద అయితే చిన్న గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది, కానీ నేనైతే పొటీల్నే తీసుకొని వెళ్ళిపోతాను, పొటీల్ని నేను తీసుకొని వెళ్ళిపోయి తినేస్తాను అనేసి ఈ కాకి ఏం చేసిందంట, ఆ పొటీలు మేచున్నప్పుడు ఆ పొటీలు పైకి ఎక్కి రెండు కాళ్ళతోటి ఆ పొటీలు పైకి లేపుతూ ఉందంట. అలా లేపుతున్నప్పుడు ఆ కాకి ఎలా లేపగలుగుతుంది, దాని స్వభావం వేరే, గద్ద స్వభావం వేరే, సాల్వ అంటారు చూస్తారు గద్ద, దానికి స్వభావం వేరు. ఆ గొర్రెపై ఆ కాకి మరి దాన్ని రెండు కాళ్ళతో పైకి లాగుతూ ఉందంట. కానీ ఏమాత్రం కూడా ఆ పొటీలు లేవట్లేదంట. ఆ పొటీలు అయితే చక్కగా మేస్తూనే ఉందంట. ఆ గొర్రెకి ఉంటున్న పైన వెంట్రుకల్లాగా ఉంటుండగా ఆ వెంట్రుకలలో ఈ కాకి రెండు కాళ్ళు కూడా చిక్కుబడిపోయినాయంట. ఎంత ప్రయత్నం చేసినా ఆ కాకి రావట్లేదు. వెంటనే అక్కడ ఉంటున్న ఆ గొర్రెల కాపరి చూసి పరిగెట్టుకుండా వచ్చి ఆ కాకిని పట్టుకొని ఇక ఆ కాకిని తీసుకొని దాని రెండు రెక్కలకున్న ఈకలు మరి పెరికి వేసి ఆ కాకిని ఇంటికి పట్టుకొని పోయాడంట.
ఇంటికి పట్టుకు వెళ్ళి పిల్లలకి ఇచ్చాడంట ఆడుకోమని. ఆ పిల్లలు చక్కగా తాళ్ళు కట్టేసి ఆ కాకిని కొడుతూ ఆడిస్తూ ఉన్నారంట. అప్పుడు కాకి ఏడ్చిందంట, అయ్యో నేను నాకిచ్చిన తలంతులు, నాకిచ్చిన విధానమును నేను విడిచిపెట్టి వేరే యొక్క మరి ఇచ్చిన విధానం కోసము నేను ఆశపడ్డాను. ఇప్పుడు నా యొక్క పరిస్థితి చివరికి మరి పనికి రాకుండా అయిపోయింది అని ఆ కాకి ఏడుస్తూ ఉందంట. ప్రియులారా చూడండి, దేవుడు మనకిచ్చిన తలంతులు, మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ యొక్క కృపలోనే మనం ఉండాలి. కానీ వేరొక విషయంలో ఎవరో గొప్పవాళ్ళు అయ్యారు, మేము గొప్పవాళ్ళు అవుతామో, ఎవరో ఉన్న స్థితిలో ఉన్నారు, వాళ్ళలాగా మేము కూడా కావాలి అని కొద్దిమంది ఆశపడతారు. ఆశపడి మనకి ఇచ్చిన దాన్ని విడిచిపెట్టి వేరొక విషయంలోనికి పరిగెడతారు. పరిగెట్టి చివరికి పడిపోయి మరి లేవలేని స్థితిగా అవుతూ ఉంటారు. ఆ కాకి పరిస్థితి అది. ఆ కాకి ఇవ్వబడిన యొక్క కృప, ఆ కాకి ఇవ్వబడిన విధానమును, దానికి ఇవ్వబడిన ఇదిగా మరి పరిగెడితే బాగుండేది. నేనెందుకు మురిగిపోయినా తినాలి, నేనెందుకు ఇవన్నీ తినాలి. ఆ గ్రద్ద ఫ్రెష్గా ఆ యొక్క గొర్రెపిల్లని ఎత్తుకుపోయినట్టుగా నేను కూడా తీసుకెళ్తాను, నేను కూడా ఆ విధంగా ముందుకెళ్తాను. చూడండి, చాలామంది కూడా అలాగే ఉంటారు. దేవుడిచ్చిన బాధ్యతను విడిచిపెట్టి గొప్ప స్థానాన్ని కోరుకుంటారు, గొప్ప ఉన్న స్థితిని కోరుకుంటారు. కానీ దేవుడు ఇచ్చిన కృపలో మనం ముందుకు కొనసాగితే దేవుడికి తెలుసు మనకి ఏ విధంగా మనను దేవుడు ఆశీర్వదించాలో. ఆయన ఇచ్చిన కృపలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించి ఇంకా ఉన్న స్థితిలోనికి దేవుడు వారిని ప్రత్యేకించి మరి ఉన్న స్థితిలోని దేవుడు నిలబెడుతూ ఉంటాడు. కానీ లేని దాని కొరకు పరిగెట్టి పడిపోయి చివరికి దుఃఖాక్రాంతులము కావద్దు ప్రియులారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఈ యొక్క మాటను ఒకసారి మనం, తను తాను ఎంచుకుని తగిన దానికంటే, దేవుడు ఇచ్చిన దానికంటే ఇంకా మనం ఆశించవద్దు. ఆశపడి వేరే విషయంలో పరిగెట్టకూడదు. పరిగెట్టి పడిపోయి చివరికి కాకి జీవితం అయినట్లుగా మన జీవితము కూడా సాతాను ఉచ్చులో పడిపోకూడదు ప్రియులారా. కాబట్టి మనకు దేవుడిచ్చి ఉంటున్న తలంతులు, దేవుడిచ్చిన కృపలోనే ముందుకు సాగుచు మరి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క దినమన అయినా, ఈ యొక్క ఉదయ ప్రతివేకమైన ఈ క్లోస్టీ కోసమే తండ్రి, పరిశుద్ధాత్మ ఆశీర్వాద వేకమును ఈ యొక్క వ్లాస్టీ కామ్ ది ఫావరిమా ప్రతినేకముగా ప్రభా ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీవిచ్చిన కృపనే కోల్పోక, నీవిచ్చి ఉంటున్న బాధ్యత, నీవిచ్చిన పనివేకములో తండ్రి నమ్మకమైన జీవితమును ప్రతినేకమైన జీవిస్తూ నివిస్తున్న ఆశీర్వాదాలు పొందుకునే కృపను ప్రతి బిడకు దయచేయండి తండ్రి. ఒక్కొక్కరిని ఒక అవయముగా నేను వాడుకుంటానంటున్నావు తండ్రి. ప్రతినేకముగా వారికి ఇచ్చి ఉన్న కృపవేకమును బట్టి ఆయుక్క విధముగా నీ ఎడల నమ్మకమైన జీవితంలో జీవిస్తూ నివిచ్చిన కృపనేకములు కొనసాగుచు నివిస్తున్న ఆశీర్వాదం పొందుకునే కృపను ప్రతి బిడకు దయచేయమని, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినాక. ఆమేన్.